హలో అండి అందరికీ. చూడండి, నేనైతే ఈరోజు అవిసె గింజలు తీసుకున్నాను. వీటిని శుభ్రం చేసి ఆయిల్ చేస్తున్నాను. నా దగ్గర అయితే ఆయిల్ మిషన్ ఉంది కదా, మినీ ఆయిల్ మిషన్, అందులో వేస్తున్నాను. అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచివండి. ఇవైతే మా చేనులో అయినవండి, అందుకే ఆయిల్ తీస్తున్నాను. ఒక కిలోకి 200 గ్రాములు వస్తుంది ఆయిల్. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకు జుట్టు ఊడిపోకుండా ఆయిల్ పెట్టుకోవచ్చు తలకి. కంటి చూపు కూడా చాలా మంచిదంటండి. హార్ట్కి, బ్రెయిన్ స్ట్రోక్కి, చెడు కొలెస్ట్రాల్ ఇవన్నీ సమస్యలు దూరం అవుతాయంటండి. అయితే ఇంట్లోనే ఉన్నాయి కదా అనేసి నేను ఆయిల్ తీస్తున్నానండి. ఎందుకంటే వంటలలో వేరే ఆయిల్ వేసుకుంటూ ఉంటాం కదా, వేరే ఆయిల్ వేసుకోవడం ఎందుకనేసి ఇదే తీస్తున్నానండి. హెల్త్ కూడా చాలా మంచిది కదా అనేసి. ఈ పొట్టు కూడా వేస్ట్ చేయకుండా మనము అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు, లడ్డూలు కట్టుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు అండి. ఈ అవిసె గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయంట, అందుకే వీటిని చాలామంది మెడిసిన్స్లో కూడా వాడతారండి. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది, చాలా ఆరోగ్య సమస్యల నుండి దూరం అవుతామంట. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ తీయడం అయితే అయిపోయింది. చూడండి ఆయిల్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. చూడండి, వేరే ఒక క్యాన్లో పోస్తున్నాను. చిక్కగా ఉందండి, ఎందుకంటే అది కొద్దిగా ఫిల్టర్ కావాలి కదా. ఫిల్టర్ అంటే 2 రోజులు అలాగే పెట్టాలండి, పక్కకి పెట్టేస్తే అది మంచిగా పేరుకుంటుంది. దానిలో ఉన్న పిండి పదార్థం అంతా కిందికి వస్తుంది, అప్పుడు ఆయిల్ చాలా శుభ్రంగా చాలా బాగుంటుంది. చూడండి 2 డేస్ తర్వాత ఎలా ఉందో ఫోన్తో తీసి చూపిస్తాను. చూసారు కదా, మనం పసుపులాగా పసుపు కలర్లో వచ్చిందండి ఆయిల్. అయితే కొద్దిగా తిన్నామండి, చాలా టేస్టీగా ఉంది. కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. వీలైతే కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.